ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను నేర్చుకొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయమందు కూడా దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథము నుండి చక్కని సంగతులను మనం నేర్చుకుందాం. దేవుని గురించినటువంటి విషయములను మనుషులకు నేర్పించి చక్కని బోధ చేసి క్రీస్తు కొరకు ఒక రాజ్యముగా సంఘమును సిద్ధపరిచేటువంటి వారు బోధకులు. పూర్వకాలంలో ఇశ్రాయేలీయుల మధ్య లేవీయులు యాజక ధర్మాన్ని జరిగించేవారని వ్రాయబడింది. ఇశ్రాయేలీయుల మధ్య లేవీ గోత్రానికి సంబంధించిన వారు యాజక ధర్మాన్ని జరిగించేవారు. అంటే ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి 12 గోత్రాల వారు తీసుకుని వచ్చినటువంటి అర్పణలను దేవునికి సమర్పించడానికి, అలాగే మందసము దగ్గర సేవకత్వమును కొనసాగించడానికి, ఆ పనులన్నిటినీ కూడా నెరవేర్చడానికి దేవుడు లేవీయులను నియమించాడు. ఆ లేవీయులు యాజక ధర్మమును జరిగించాలని దేవుడు ఆదేశించాడు. యాజకత్వం అనేది ఒక ఉద్యోగం వంటిది కాదు. యాజకత్వం అనేది ఒక ధర్మం. ఉద్యోగం అయితే మనం పనిచేస్తాం, మనము పనికి తగినటువంటి జీతాన్ని తీసుకుంటాం, మనకిష్టమైతే చేస్తాం, లేదంటే మానేస్తాం. కానీ దేవుని సేవ, యాజకత్వం అనేది ఒక ధర్మము, ఒక బాధ్యత అన్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట ఇశ్రాయేలీయుల కాలానికి వెళ్ళి అక్కడ దేవుడు లేవీయులను యాజకులుగా ఏర్పరచుచున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే ఈ విషయం మనకు అక్కడ బోధపడుతుంది. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యమును మనము గమనించగలిగితే, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములందరికీ కూడా ఆయన వాగ్దానం చేసినటువంటి భూభాగమును స్వాస్థ్యముగా పంచి ఇమ్మని తెలియజేశాడు. లేవీయులకైతే ఇశ్రాయేలీయులందరితో పాటుగా స్వాస్థ్య భూభాగాన్ని పంచి ఇవ్వకుండా, మీరు మిగిలిన గోత్రాల వలె ఉండవద్దు, దేవునికి యాజకులుగా మీరు బ్రతకాలి, యాజక ధర్మము మీకు అనుగ్రహింపబడింది అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. చూద్దాం ఆ మాటలను మనం చక్కగా అర్థం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యాన్ని చక్కగా మీరు గమనించండి. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు అన్నాడు దేవుడు. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు, అంటే మీకు ఇచ్చినట్టుగా వంతుల వారీగా స్వాస్థ్య భాగాలను లేవీయులకు ఇవ్వను అన్నాడు దేవుడు. ఎందుకు? యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. వారికి దేవుడిచ్చేటువంటి ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. వారికి దేవుడిచ్చేటువంటి ఆస్తి ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి వెండో, బంగారమో, భూభాగమో, లేక మరే ఇతరమైనటువంటి సంపదో కాదు, కానీ యాజక ధర్మమును దేవుడు వారికి ఒక ఆస్తిగా ఇచ్చాడు. పాత నిబంధన కాలంలోనే దేవుడు ఈ విషయాన్ని చాలా గొప్పగా తెలియజేశాడు. మీ మధ్య లేవీయులకు నేను మీకు ఇచ్చినట్టుగా వంతులనివ్వను, లేవీయులు యెహోవాకు యాజక ధర్మము చేయాలి. యాజక ధర్మం అనేటువంటి మాటను దేవుడు అక్కడ ఎందుకు ప్రయోగించాడు? అదొక బాధ్యత. యాజక ధర్మం అనేది ఒక బాధ్యత. వారు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. వారికి నేను ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే యాజక ధర్మం చేయాలి, యాజకత్వం చేయాలి, దేవుని సేవను వారు జరిగించాలి,
ఏదో ప్రతిఫలం కలుగుతుందని కాదు. ఇష్టం ఉంటే చేయాలి, లేకపోతే మానేయాలన్నట్టు కాదు. అది ఒక ధర్మం, అదొక బాధ్యత. లేవీయులు యాజక ధర్మమును చేయాలి. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్యము. ఈ విషయాన్ని దేవుడు పురాతన కాలంలోనే తెలియజేశాడు. నేటి కాలంలో ఎంతమంది దేవుని సేవను బాధ్యతగా తీసుకున్నారు? చాలామంది ఇది ఒక ఉద్యోగం అనుకుంటున్నారు, ఇది ఒక వ్యాపారం అనుకుంటున్నారు. అందుచేత పెట్టుబడి పెట్టాలి, లాభం సంపాదించాలనేటువంటి భావనతో వారు సేవకులుగా కొనసాగుతున్నారు. లోకంలో మిగిలినటువంటి అన్ని ఉద్యోగాల వల్ల ఇది కూడా ఒక ఉద్యోగం, దీని వలన కూడా నేను లాభం సంపాదించుకోగలను, ఆస్తులు పోగేసుకోగలను అని కొంతమంది భావిస్తున్నారు. ప్రియులారా, దేవుని సేవ, దేవుని దగ్గర యాజకత్వం అనేది ఎలా ఉండాలంటే ఒక ధర్మముగా ఉండాలి, ఒక బాధ్యతగా ఉండాలి. మనలను మనమే దేవునికి సమర్పించుకున్న వారమై నీతి నిమిత్తము ఎన్ని కష్టాలు అవరోధాలు మనకు ఎదురైనా కానీ ఆత్మలను రక్షించుట అనేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు మనము నిలబడాలి, దేవుని కొరకు ముందుకు కొనసాగాలి, క్రీస్తును లోకమునకు ప్రతిబింబించేటువంటి బ్రతుకులను మనం చూపించాలి. అంతే తప్ప దేవుణ్ణి మనము లోకమునకు పరిచయం చేయటానికి నియమింపబడిన తరువాత కూడా లోకములు మరలా ఆస్తులు సంపాదించుకోవటానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి, లోకస్తులందరి వలె మనము కూడా వారి వెంబడి పరుగులు తీయటం ఏమాత్రం సమంజసం కాదు. అందుచేతనే ఈరోజు క్రైస్తవ్యం కుంటుపడిపోయింది, రగులుతున్నటువంటి పరిస్థితులలో ఉండవలసినటువంటి క్రైస్తవ్యం ప్రస్తుతం ఎలా మారిపోయింది? చల్లబడిపోయింది, కుంటుపడిపోయింది. నిజంగా దేవుడు ఆదేశించినటువంటి ఆ యాజక ధర్మమును, దేవుని సేవను ఒక బాధ్యతగా ఎవరైతే తీసుకొని దేవుని కొరకు ముందుకు కొనసాగుతారో అట్టివారు అనేక ఆత్మలను రక్షించగలరు. దేవుని కొరకు వారు చక్కగా మనుషులను నిలబెట్టగలరు. ఈరోజు సంఖ్యకైతే అనేక మంది మనుషులు చర్చికి వెళ్తున్నారు, సంఘముగా కనిపిస్తున్నారు, కానీ వారిలో ఆత్మీయత కనిపించడం లేదు, దేవుని జ్ఞానం కనిపించడం లేదు, ప్రేమ కనిపించడం లేదు. కారణం ఏమిటి అనగానే యాజక ధర్మం అక్కడ కొరవడింది, దేవుని సేవాధర్మం అక్కడ కొరవడింది. ఒక బాధ్యతగా దేవుని కొరకు ఆత్మలను నేను నిలబెట్టాలనేటువంటి తపన బోధకునులో కనిపించటం లేదు, సంఘ పెద్దలో కనిపించటం లేదు. అందుచేత ఈరోజు అనేక మంది దేవునికి ఇంకా దూరంగానే మిగిలిపోతున్నారు. అపొస్తలుడైన పౌలు గారు ప్రారంభ శతాబ్ద కాలంలో ఈ విషయాన్ని గురించి మరల ఆయన ప్రస్తావిస్తూ అన్యజనులకు దేవుని వాక్యమును ప్రకటించటానికి దేవుడు నన్ను నియమించాడు అని ఆ విషయాన్ని ఆయన అక్కడ మాట్లాడుతూ సువార్త విషయమైనటువంటి యాజక ధర్మం ఇప్పుడు మనకున్నది అని ఆయన తెలియజేస్తున్నారు. దేవుడు ఇస్రాయేలీల మధ్య లేవీయులకు యాజక ధర్మాన్ని ఆనాడు అనుగ్రహించాడు. మరి నేడు ఇస్రాయేలీలని, యూదులని, గ్రీసు దేశస్థులని భేదమేమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేశారు కదా, నూతనమైనటువంటి నిబంధనలు మనం ఉన్నాం కదా. మరిప్పుడు నాటివలి లేవీయులుగా మనలో ఎవరైనా యాజక ధర్మమును నాడు జరిగించినట్టుగా జరిగించాలా అంటే వారు జరిగించినట్టుగా ఇప్పుడు మనం జరిగించడానికి, అర్పణలన్నీ దేవునికి ఇవ్వటానికి ఆ విధానంలో మనం లేము. కానీ అక్కడ నుండి ఒక పోలికను మనం తీసుకోవచ్చు, ఒక సారూప్యతను మనం తీసుకోవచ్చు. అదేమిటంటే దేవుడు ఈ భూమి మీద నాడు లేవీయులకు ఏ వంతు ఇవ్వలేదు, ఆస్తులను పోగేసుకోమని చెప్పలేదు, మిగిలిన ఇస్రాయేలీల వలె మీరు కూడా ప్రవర్తించమని వారికి నేర్పించలేదు, మీరు యాజక ధర్మము చేయాలి, మీరు యాజకత్వమును ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్పాడు. కనుక ఆ సూత్రాన్ని మనం నేడు నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తీసుకోగలిగితే దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించటానికి,
దేవుని చిత్తమును నెరవేర్చుతూ అగ్నిలో నుండి ఆత్మలను రక్షించినట్టుగా మనము దేవుని సేవా విషయంలో పనిచేయటానికి మనము కూడా సువార్త యాజక ధర్మమును జరిగించాలి. సువార్త విషయమైనటువంటి యాజక ధర్మం ఈరోజు మన ముందుంది. పౌలు గారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. చూడండి, అన్యజనులకు దేవుని వాక్యాన్ని నేర్పించాలని, వారిని దేవునిలో కట్టాలని, ఆ దేవుని సేవను పౌలు గారు ఒక యాజక ధర్మంగా తీసుకున్నారు. సువార్త విషయమైనటువంటి యాజక ధర్మం అది. అంతే తప్ప ఏదో అర్పణలు తీసుకుని వస్తారు, ఆ అర్పణల్లో నేను కొంత తీసుకుని దేవుని కొంత ఇచ్చి, ఈ విషయమైనటువంటి విధానాన్ని అక్కడ పౌలు గారు చెప్పటం లేదు. కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని రక్షించాలి. ఈ విషయంలో మనం యాజక ధర్మాన్ని కలిగి ఉన్నాం ప్రస్తుత కాలంలో కృత నిబంధనలో అని పౌలు గారు మాట్లాడుతూ ఎంత చక్కగా అక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారో చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చక్కగా గమనించండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వాక్యం నుండి, అయినను అన్యజనులు అను అర్పణ. నాటి కాలానికి నేటి కాలానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నాటి కాలంలో అర్పణ అంటే ఒక కోడె కానీ, ఒక మేక కానీ, ఒక పక్షి కానీ, ఏదైనా కావచ్చు, లేక ఏదైనా వస్తువు, ఏదైనా ఒక పదార్థం. నాటి కాలంలో అర్పణలు లేవీయులు యాజకులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని యొద్దకు తీసుకుని వచ్చినటువంటి అర్పణలు ఉన్నాడు, జంతువుల రూపంలో, లేక పక్షుల రూపంలో, లేక పదార్థాల రూపంలో, లేక వస్తువుల రూపంలో కనిపించేవి. మరి నేడు మనుషులే దేవుని కొరకు రావాలి, దేవునికి మనుషులే అర్పణగా కావాలి. అంటే లోక సంబంధులుగా బ్రతుకుతున్నటువంటి మనుషులు దేవుని వాక్యము చేత పట్టబడి వారంతా పరిశుద్ధపరచబడిన వారై దేవుని కొరకు సంఘముగా కట్టబడాలి. వారే దేవునికి సువాసనను వెదజల్లేటువంటి ఒక ప్రీతికరమైన అర్పణ. ఈ అర్పణను దేవునికి ఇవ్వటానికి మనము దేవుని వాక్యమును ఈ లోకమునకు ప్రకటించాలి. దేవుని వాక్యమును సువార్తగా ఎప్పుడైతే మనం లోకంలోనికి తీసుకుని వెళుతున్నామో, కొందరు సహకారులు అవుతున్నారు, కొందరు దేవుని వాక్యమును ప్రకటించేవారుగా ఉంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారు చేయవలసినటువంటి పనులను, సువార్తను ప్రకటించే విషయంలో చేస్తున్నప్పుడు అనేక మంది ఆ సువార్తను విని వారు ఏమవ్వాలి, దేవునికి ఒక అర్పణగా మారాలి. అందుకే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి, అయినను అన్యజనులు అను అర్పణ, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ఈ మనుషులు, సువార్తను విన్నటువంటి మనుషులు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఆ వాక్యమును విన్నటువంటి మనుషులు, మార్పు నొందినటువంటి మనుషులు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయాలతో క్రీస్తు ప్రభువు ద్వారా నూతన పరచబడుచున్నటువంటి మనుష్యులు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమగునట్లు పౌలు గారు ఎలా ఉన్నారో చూడండి. ఈ కార్యక్రమంలో, ఈ విధానం అంతటిలో పౌలు గారి యొక్క పాత్ర ఏంటో చూడండి. నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అని మాట్లాడుతున్నారు. నాడు లేవీయులు యాజక ధర్మమును ఎలాగైతే ఒక బాధ్యతగా తీసుకుని నెరవేర్చాలని దేవుడు ఆశించాడో, ఆదేశించాడో, ఆ విధంగా నేడు మనం కూడా దేవుని వాక్యాన్ని లోకమునకు మనము ప్రకటిస్తూ అనేక మంది మనుషుల చెంతకు దేవుని వాక్యమును మనం తీసుకుని వెళుతూ వారిని దేవుని కొరకు నిలబెడుతూ పరిశుద్ధాత్మ వలన వారు పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమగునట్లుగా, దేవుడు వారిని స్వీకరించేటట్లుగా, వారిని ఒక మంచి అర్పణగా దేవునికి ఇచ్చే నిమిత్తము మనము సువార్త విషయమైనటువంటి యాజక ధర్మమును జరిగించాలి. ఆ విధంగా పౌలు గారు నాడు సువార్త విషయమైన యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుడి నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతని అని మాట్లాడుతున్నారు.
ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, నేటి కాలం ముందు ఎందరో బోధకులు ఉన్నారు, ఎందరో దేవుని సేవను జరిగిస్తున్న వారు ఉన్నారు. కానీ వీరందరి దృష్టి అర్పణ అనగానే దేని మీదకు వెళ్తుంది? ప్రజలు తీసుకుని వచ్చిన వాటి మీదకు వెళ్తుంది. ప్రజలు దేవుని దగ్గరకు ఏవైనా తీసుకుని వస్తే, ధన రూపేణా వస్తు రూపేణా ఏమైనా తీసుకుని వస్తే వాటి మీదకు వెళ్తుంది వారి దృష్టి, అర్పణ అనగానే. కానీ దేవుడు అంటున్నాడు, అవి కాదు ఇప్పుడు అర్పణలు అంటే. వారు శుద్ధమైన హృదయంతో దేవుని దగ్గరకు వస్తున్నారు చూసారా, ఆ వారే దేవునికి అర్పణ, వారే దేవునికి అర్పణ. వారు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడే దేవునికి ఒక ప్రీతికరమైనటువంటి అర్పణగా కనిపిస్తున్నారు. ఆ అర్పణను తెచ్చే విషయంలో, ఆ అర్పణను దేవుని యొద్దకు తీసుకుని వచ్చేటువంటి విషయంలో మీ పాత్ర ఏంటి అనగానే, సువార్త విషయమైనటువంటి యాజక ధర్మమును మీరు జరిగించాలి. అంటే ఎటువంటి స్వార్థాన్ని ఇందులో చూసుకోకుండా, ఎటువంటి లాభాన్ని అపేక్షించకుండా, నాటి కాలంలో లేవీయులు ఒక వంతును కూడా ఆశించకుండా, స్వాస్థ్య భాగాలు మాకు కూడా కావాలని వారు ఆశించలేదు. వారు దేవుడు చెప్పినట్టుగానే దేవుని మాటకు లోబడ్డారు, యాజక ధర్మాన్ని జరిగించారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యమును ఎరిగిన వారము, దేవుని పనిని చేయవలసిన వారము, మనము కూడా సువార్త విషయమైనటువంటి యాజక ధర్మమును జరిగించాలి. ఎటువంటి లాభాన్ని అపేక్షించకుండా మనకి ఇక్కడ వంతు లేదు, ఈ లోకంలో మనకు వంతు లేదు, ఈ లోకపరమైనటువంటి ఆస్తులలో మనకు వంతు లేదు, పరలోకంలో మనకు ఒక గొప్ప స్వాస్థ్యం ఉంది. దేవుని తరపున దేవుని సేవను ఒక యాజక ధర్మముగా, సువార్త విషయమైన యాజక ధర్మమును జరిగించుటే మన స్వాస్థ్యం. అందుకే పౌలు గారు అంటారు, దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని నేను నెరవేర్చుటే నా జీతం అంటారు. సువార్తను ప్రకటించుచున్నందుకు నాకు జీతం అవసరం లేదు, కానీ దేవుని వాక్యమును ప్రకటించుటయే నా జీతం. కనుక అంత గొప్ప మనస్సు మనలో ఉండాలండి. నిజంగా దేవుని సేవను జరిగించే విషయంలో ఇంత సరళత, ఇంత ఉన్నతమైనటువంటి భావం ఎవరిలో ఉంటాయో వారు చక్కగా చివరి వరకు దేవుని సేవను జరిగించిన వారు అవుతారు. అనేక మంది ఆత్మలను దేవుని కొరకు రక్షించిన వారు అవుతారు. దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి అర్పణను ఇవ్వగలిగిన వారు అవుతారు. వారికి పరలోకమందు గొప్ప బహుమతి ఎదురు చూస్తుంది. మీరందరూ కూడా ఇట్టివారుగా మారాలని, అనేకులకు మీరు ఒక మాదిరిగా ఉండాలని, మిమ్మల్ని చూస్తే మిగిలిన వారు కూడా నేను కూడా ఈ విధంగా సువార్త విషయమైన యాజక ధర్మం జరిగించాలనేటువంటి ప్రేరణ పొందాలి కదా. అలా కాకుండా మీరే లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుని వాటిని దోచేస్తూ నిరంతరం వాటి మీదే ఆలోచన కలిగి బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్న వారు కూడా ఎలా మారుతారు చెప్పండి? మిమ్మల్ని ఒక పోలికగా, ఒక మాదిరిగా తీసుకోవాలనుకున్న వారు కూడా ఎలా ఆలోచిస్తారు చెప్పండి? కనుక అట్టి మాదిరిగా ఉండొద్దు. మరల సాతాను యొక్క బంధకాలలోనికి వెళ్ళొద్దు. దేవునికి సేవకులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సువార్త విషయమైనటువంటి యాజక ధర్మం విషయంలో ఏమాత్రము తప్పటడుగు వేయకుండా, అక్రమమైనటువంటి మార్గములోనికి వెళ్ళకుండా, దేవుడు సంతోషపడేటట్టుగా, దేవుడు తన బిడ్డలను చూచి గర్వపడేటట్టుగా మీ యొక్క విధానం ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మిమ్మల్ని కోరుకోవడం మాత్రమే కాదు ఈ మాటలన్నిటినీ నాకు నేనే బోధించుకొని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మాకన్న తండ్రి, సువార్త విషయమైన యాజక ధర్మమును మీరు మాకు అనుగ్రహించారు. నాటి కాలమందు ఇశ్రాయేలీల మధ్య లేవీయులు మీ యాజక ధర్మమును ఏ విధంగా అయితే స్వీకరించి మీ కొరకు బ్రతికారు, మేమును తండ్రి అంతకంటే ఉన్నతమైనటువంటి సువార్త విషయమైన యాజక ధర్మమును పొంది ఉన్నాము గనక ఏమాత్రము అక్రమమైనటువంటి మార్గములోనికి మేము వెళ్లకుండా, అవిధేయతను చూపించకుండా, నమ్మకస్తులుగా మీ మార్గములో క్రీస్తు యేసునందు కొనసాగగలగటానికి కృపను దయచేయండి తండ్రి. అనేక మంది మనుషులను ఒక ప్రీతి పాత్రమైనటువంటి అర్పణగా, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి జనముగా మీకు సమర్పించగలుగు నిమిత్తము ఈ సువార్త విషయమైన యాజక ధర్మములో మమ్మను ముందుకు కొనసాగించమని
మిమ్మను హృదయపూర్వకముగా బ్రతిమిలాడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.